ओम श्री साईराम समंतक मणोपाख्यानम ओम श्री विघ्नेश्वराय नमः। विघ्नेश्वरुडि कथ चेप्तू कूडा विघ्नेश्वराय नमः अन्नानी आश्चर्यपोतुन्नारा? ये पनि मोदलुपेट्टिना ముందుగా మొక్కేది విఘ్నేశ్వరుడికే కదా. మరిక విఘ్నాలు లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. గణేష్ పూజ అయ్యాక కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకుంటాం. అలా చేస్తే నీలాపనిందలు రావని మన నమ్మకం. నీలాపనిందలంటే ఉత్తి పుణ్యానికి నెత్తిన పడే నిందలు. అవి ఎందుకొస్తాయో చెప్పలేదు కదూ, చెప్తాను చెప్తాను. వినాయక చవితి నాడు వినాయకుడి పూజ చేసి కథ విని అక్షంతలు తలపై వేసుకోవాలి. అలా చేయకపోతే నీలాపనిందలు తప్పవని పార్వతీదేవి శాపం. అందుకే అలా చేస్తాం. అలా ఎవరికైనా జరిగిందా అని మీరు అడగచ్చు. ఎవరికో ఏమిటి, మన స్వామికే జరిగింది. అయితే ఈ అవతారంలో కాదు, కృష్ణ అవతారంలో. ఇప్పుడు మనం ఆ కథే చెప్పుకుందాం. ఒకసారి ఇలాగే భాద్రపద చవితి నాడు, వినాయక చవితి నాడు కృష్ణుడు గోశాలకు వెళ్ళి పాలు పితుకుతున్నాడు. చేతిలో కుండ పాలతో నిండింది. అది తీసుకుని రాబోతుండగా కృష్ణుడికి ఆ పాలల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదని ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. అయినా ఇదేమిటి ఇలా జరిగింది? సరే, జరగాల్సింది జరిగింది, చూద్దాం ఏమి అపవాది ఎదురవుతుందో అనుకున్నాడు. కృష్ణుడు అనుకున్నట్టే అపవాదు ఒకటి రానే వచ్చింది. దానికి కారణం సమంతకమణి. సమంతకమణి అంటే ఎవరి పేరో అనుకోకండి, నిజంగానే మణి. చాలా విలువైంది. అది సత్రాజిత్తు అనే ఆయన దగ్గరుండేది. సత్రాజిత్తు సూర్యుడి భక్తుడు. అతని భక్తికి మెచ్చుకుని సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు. అది ప్రతిరోజు 8 బారువుల బంగారాన్నిస్తుంది. బారువ అంటే ఏమిటి అనుకునేరు. మనం కిలోలు అంటున్నట్టే అప్పట్లో తూచడానికి వాడే రాయిని బారువ అనేవారు. కృష్ణుడు అంత విలువైన వస్తువుని రాజ్యాన్ని ఏలే రాజు దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఒకనాడు తనని చూడ్డానికి వచ్చిన సత్రాజిత్తుతో ఆ మాటే అన్నాడు. అందుకతను ఒప్పుకోలేదు. చాలే చెప్పొచ్చావు, రోజుకి 8 బారువుల బంగారాన్నిచ్చే మణిని అప్పనంగా ఎవరికైనా ఇచ్చేయడానికి నేనేమైనా వెర్రివెంగళప్పను అనుకుంటున్నావా, ఇవ్వను పొమ్మన్నాడు. కృష్ణుడు పోన్లే అతనిష్టం అతంది అనుకుని ఊరుకున్నాడు. కొన్నాళ్లకి అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. సత్రాజిత్తుకి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు ప్రసేనుడు. అతనొకనాడు జంతువుల్ని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. వెళ్లేవాడు ఏకత్తో పట్టుకెళ్తే చాలు కదా. సమంతకమణిని పొదిగిన హారాన్ని మెడలో సింగారించుకుని కులుకుతూ వెళ్ళాడు. అడవిలో జంతువులు చూసి సంతోషిస్తాయనుకున్నాడేమో పాపం. ప్రసేనుడు అడవిలో వెడుతుండగా వాడి కర్మగాలి ఒక సింహం ఎదురైంది. అది వాడి మీదకు దూకి చంపేసింది. ప్రసేనుడి మెడలో ఎర్రగా మెరుస్తున్న ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకున్నట్టుంది. ఆ మణిని నోట కరుచుకుని తీసుకెళ్ళిపోయింది. ఆ సింహాన్ని ఎలుగుబంటి జాతివాడైన జాంబవంతుడు చూశాడు. జాంబవంతుడు త్రేతాయుగంలో సుగ్రీవుడి వద్దుండేవాడు. రాముడికి పరమభక్తుడు. సీతమ్మను వెతకడానికి హనుమంతుడితో కలిసి వెళ్ళినవాడు. రాముడికి రావణుడికి యుద్ధం జరిగినప్పుడు ఎంతోమంది రాక్షసుల్ని చంపాడు. మహావీరుడు. ఆ జాంబవంతుడేం చేశాడు, ప్రసేనుడిని చంపిన సింహాన్ని చంపేశాడు. సింహాన్ని చంపేశాక దాని నోట్లో మెరుస్తున్న మణిని చూశాడు. జాంబవంతుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు జాంబవతి. జాంబవంతుడు మణి ఉన్న ఆ హారాన్ని తీసుకెళ్ళి ఆమెకిచ్చాడు. జాంబవతి తన మెడలో దాన్ని ధరించింది. అదలా ఉండగా వేటకు వెళ్లిన ప్రసేనుడు ఇంకా తిరిగి రాలేదేమిటా అని సత్రాజిత్తు కంగారు పట్టాడు. వెళ్లి వెతకండని భటుల్ని పంపించాడు. వాళ్లు అడవంతా వెతుకుతూ ఒకచోట నేలమీద పడి ఉన్న ప్రసేనుణ్ణి చూశారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి ప్రసేనుడు చనిపోయాడని తెలుసుకున్నారు. అతని శవాన్ని తీసుకొచ్చి సత్రాజిత్తుకి అప్పగించారు. అతను మెడలో ధరించి వెళ్లిన సమంతకమణి మాత్రం కనపడలేదు అని చెప్పారు. తమ్ముడు ఎలా చనిపోయాడు, మణి ఏమైంది అని సత్రాజిత్తు ఆలోచనలో పడ్డాడు. హఠాత్తుగా అతనికి గతంలో సమంతకమణిని రాజుకి ఇమ్మని కృష్ణుడు అడిగిన సంగతి గుర్తొచ్చింది. సందేహం లేదు,
కృష్ణుడే ప్రసేనుణ్ణి చంపేసుంటాడు, శమంతకమణిని ఎత్తుకుపోయింటాడు అనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఆ మాట ఊరంతా చాటాడు. ఆ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకి కృష్ణుడి చెవిన పడింది. కృష్ణుడు అనుకున్నంతా అయింది. లేనిపోని అపవాదు నానెత్తిన పడింది. ఇదంతా చవితినాడు చంద్రుణ్ణి చూసినందువల్లే జరిగింది. జరిగినదేమిటో కనిపెట్టి ఈ నీలాపనింద నుంచి బయటపడాలి అనుకున్నాడు. కృష్ణుడు అడవిలో ప్రసేనుడు చనిపోయిన చోటుకు వెళ్ళాడు. అక్కడ సింహం పంజాగుర్తులు చూశాడు. ప్రసేనుణ్ణి సింహమే చంపుంటుంది అని నిశ్చయించుకున్నాడు. అదెక్కడుందో కనిపెట్టాలని దాని అడుగుజాడలు చూసుకుంటూ నడిచాడు. కొంత దూరం వెళ్లేసరికి అక్కడొక సింహం చచ్చిపడింది. దాని పక్కనే ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి. ఓహో, ఏదో ఎలుగుబంటి సింహాన్ని చంపేసిందన్నమాట. బహుశా అదే మణిని ఎత్తుకుపోయింటుంది, చూద్దాం అనుకుని కృష్ణుడు ఏం చేశాడు, ఆ ఎలుగుబంటి కాలి గుర్తుల వెంటే నడిచాడు. కొంతసేపటికి ఎలుగుబంటి ఉండే గుహకు చేరుకున్నాడు. గుహలో కొంత దూరం వెళ్ళగానే అక్కడ జాంబవతి కనిపించింది. కృష్ణుడు ఆమె మెడలో శమంతకమణి ఉండడం గమనించి సరైన చోటికే వచ్చాను అనుకున్నాడు. ఆమె మెడలో హారాన్ని తీసుకున్నాడు. జాంబవతి భయపడి ఎవరో మనిషి వచ్చాడు అని కేకలు పెట్టేసింది. ఆమె కేకలు విని జాంబవంతుడు బయటికొచ్చాడు. కృష్ణుడు తన కూతురి మెడలో హారాన్ని తీసుకున్నాడని గమనించిన జాంబవంతుడికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో కృష్ణుడితో కలబడ్డాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణుణ్ణి గోళ్లతో గుచ్చాడు, కోరలతో కురికాడు. కృష్ణుడు అతణ్ణి పిడిగుద్దులు గుద్దాడు, రాళ్లతో కొట్టాడు. అక్కడున్న చెట్లు పీకి వాటితో కూడా కొట్టాడు. అలా ఎన్నాళ్ళైందనుకున్నారు? ఒకటి రెండు కాదు, వాళ్ళిద్దరూ ఏకంగా 28 రోజుల పాటు యుద్ధం చేసుకున్నారు. చివరికి జాంబవంతుడు అలసిపోయాడు. అప్పుడతడికి తన తప్పు తెలిసొచ్చింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు మరెవరో కాదు, తను నిత్యం భక్తితో కొలిచే శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు జరిగిన సంగతంతా గుర్తొచ్చింది. అదేమిటంటే, వరం కోరుకోమన్నప్పుడు తనేం చేశాడు, రాముడు సామాన్యుడు కాదు, క్షణంలో ముక్తిని ఇచ్చే పరమాత్మస్వరూపుడే అని తెలుసుకోక నీతో యుద్ధం చేయాలనుంది అని కోరుకున్నాడు. నేను మహాబలశాలిని అనే గర్వం వల్ల అలా తెలివి తక్కువగా ప్రవర్తించాడు. భక్తుల కోరికలు తీర్చడమే భగవంతుడి వ్రతం కదా, కనుకనే జాంబవంతుడి కోరికను కృష్ణావతారంలో తీర్చాడు. జాంబవంతుడు కృష్ణుడి కాళ్లపై పడి క్షమించమని అడిగాడు. కృష్ణుడు శమంతకమణి కోసం వచ్చాడని తెలుసుకుని ఆ మణిని కృష్ణుడికి అప్పచెప్పాడు. తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరాడు. కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నాడు. కృష్ణుడి నగరానికి తిరిగి వచ్చి అందరి సమక్షంలో శమంతకమణిని సత్రాజిత్తుకి అప్పగించాడు. ప్రసేనుడిని సింహం చంపడం దగ్గర నుంచి సింహాన్ని జాంబవంతుడు చంపడం, తను జాంబవంతునితో యుద్ధం చేసి మణిని చేయిజిక్కించుకోవడం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించాడు. నిజం తెలుసుకుని సత్రాజిత్తు పశ్చాత్తాపపడ్డాడు. తొందరపడి కృష్ణుని మీద నింద మోపినందుకు సిగ్గుపడ్డాడు. తన కుమార్తె సత్యభామను పెండ్లాడి శమంతకమణిని కూడా స్వీకరించమని ప్రార్థించాడు. కృష్ణుడు సత్యభామను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. కాని శమంతకమణి వద్దన్నాడు. అక్కడున్న వారంతా, కృష్ణ, నీవు కాబట్టి చవితి చంద్రుణ్ణి చూసిన దోషం నుంచి బయటపడ్డావు, మరి మాగతేమిటి అని కృష్ణుణ్ణి అడిగారు. అప్పుడు కృష్ణుడు వినాయక చవితి నాడు శ్రద్ధగా గణపతిని పూజించాక శమంతకమణి కథను విని కథాక్షతలు తలపై చల్లుకునేవారికి నీలాపనిందల భయం ఉండదు అని వరమిచ్చాడు. కథలో మనం తెలుసుకున్నదేమిటి? గణపతికి పూజ మాత్రమే చేస్తే చాలదు, వినాయక వ్రత కథను కూడా పూర్తిగా విని అక్షంతలు తలపై వేసుకోవాలి. మర్చిపోకండే. శుభం. గణేష్ మహారాజ్కి జై.